మనకి ఇక్కడ ఇక్కడ కరెక్ట్ ఉంటేనే ఇక్కడ వరకు వచ్చాను అని కదా డైలాగ్ లో అన్న అయితే మాకు అంటే అలా కరెక్ట్ ఉండాలంటే ఏమైనా ఏమైనా టిప్స్ ఇస్తారా అదే టిప్ కంట్రోల్లో ఉండాలి అన్నదే అది వాడు కూడా లైఫ్లో ఏ వ్యక్తికైనా వైసెస్ అనేవి చాలా బ్యాడ్ మన గోల్ ఒకటి ఉంటుంది లైఫ్ లో ఇక్కడ నేను చూడాలనుకుంటున్నాను నేను పలానా ఒక యాభై ఏళ్ళు వచ్చినప్పటికీ నేను ఇలా ఇలాంటి హీరో అవ్వాలనుకుంటున్నాను లేకపోతే నేను ఇంత డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నా మా ఫ్యామిలీకి ఇల్లు కట్టించాలనుకుంటున్నా మా చెల్లిని బాగా చూసుకోవాలనుకున్నా ఇలాంటి ఒక్కొక్కరికి ఒక అంబిషన్ అన్నీ ఉంటాయి ఆ వెళ్ళే దూరంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మనకి లైఫ్లో సో ఇందాక చెప్పింది ఏంటంటే మనకి మైండ్ మెంటల్గా హార్ట్ దగ్గర నుంచి లేకపోతే సెక్షువల్ డిజైర్స్ దగ్గర నుంచి మనకి కంట్రోల్ ఉంటాయి లైఫ్లో మనం ఎక్కడ ఏ యావిగేషన్ లేకుండా మన గోల్ వేపు మనం వెళ్తూ ఉండొచ్చు సో అలాంటి క్యారెక్టర్ వీడు సో నేను నీకు చెప్పిన మన అది మనందరికీ సి కాలేజ్ టైంలో ఉన్నప్పుడు అందరం ఆ యావిగేషన్స్ ఉంటాయి బట్ ఎంత అర్లీగా మనం బయటకు వచ్చేసి అది ఎంజాయ్ చేయాలి యూ అండర్స్టాండ్ ఐఎమ్ టాకింగ్ ఐమ్ టాకింగ్ అబౌట్ లైక్ నాట్ వైసెస్ బట్ నేను ఒక యంగ్ ఏజ్లో యూత్లో ఉన్నప్పుడు మన కాలేజ్ బంకులు కొడతాం బయటకు వెళ్తాం తిరుగుతాం అని ఆ టైప్ చెప్తున్నా అలాంటివన్నీ చేయాలి కానీ కరెక్ట్ టైం వచ్చినప్పుడు అన్ని కంట్రోల్లో పెట్టుకొని రియలైజ్ అయ్యి లైఫ్లో సీరియస్నెస్ తెచ్చుకోవాలి ముందుకెళ్ళాలి జీవితంలో అంటే అందరం పైకి రావాలని అనుకుంటాం కదా జీవితంలో ఒక బెటర్ ప్లేస్లోకి వెళ్ళాలి అనేది సో దాని గురించి ఆ కంట్రోల్ ఇదంతా కాకుండా ఇది ఈ కంట్రోల్ కూడా ఉండాలి మనకి ఎందుకంటే మాట అనేది చాలా ఈజీ బ్రో ఒకసారి నోట్లోంచి అనిసినా అది వెళ్ళిపోతుంది ఇంక మొదటికి తీసుకుని ఉండదు సారీ చెప్పొచ్చు తర్వాత బట్ ఒకసారి నోట్ నుంచి వచ్చేసినా మన క్యారెక్టర్ని జడ్జ్ చేస్తాం అందరూ సో ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా మనం ఒకటికి రెండు మూడు ఆలోచించి మాట్లాడాలి ఐ బిలీవ్ దాట్ పర్సనలీ కాంబినేషన్ చేస్తాం బ్రో అండ్ నాకు తేజ్తో చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంది మధ్యలో మేము ఇద్దరు అనుకున్నాం కూడా ఎవరో ఒక డైరెక్టర్ వచ్చాడు బట్ ఇట్ వాజ్ నాట్ అప్ టు ద దాక్ సో అందుకే వదిలిస్తాం అంటే ఇలాంటివి మేము రెండు మూడు సార్లు చేయలేము కొడితే ఒకేసారి మంచి సినిమా చేయాలి అది బాగా ఆడాలి జనాలందరికి నచ్చాలి బట్ వీవర్ ఓపెన్ టు టుగెదర్ ఇప్పుడు హీరోయిన్ కదా క్యారెక్టర్ టు బి లైక్ ఎలా ఉంటుంది అంటే సినిమాలో మెజారిటీ ఆఫ్ ద క్యారెక్టర్స్ వీడి జర్నీలో వీడితో టాగిన్ అయ్యి ఏ నుంచి ఏ ఫేజ్కి వెళ్తారు మీనాక్షి అంటే ఒక వెరీ అడాల్సిన ఏజ్ నుంచి ఒక నోటి దగ్గర ఒక ప్లేట్ మీద ఫుడ్ టేబుల్ మీద ఫుడ్ లేని స్టేజ్ నుంచి వాడు కింగ్ కింగ్ వెళ్ళే వరకు వాడు గ్రోత్ని చూస్తూ పెరుగుతూ తన వాడి పక్కన ఉంటుంది అనమాట ఇచ్చి సపోర్టింగ్ వాసు ఒక మంచి క్యారెక్టర్ తండే అంటే వాసు తప్పు చేస్తే వాడు ఎవడు మాట వినే వ్యక్తి కాదు ఈ అమ్మాయి ఒక్క చోట దగ్గర అవుతాడు వింటాడు ఆలోచిస్తాడు సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఒక ఎమోషనల్గా మూవీ టేక్స్ డిఫరెంట్ ట్విస్ట్ మీనాక్షి క్యారెక్టర్ వల్ల అండ్ ఐ అమేజింగ్ జాబ్ ఫోర్ ఫోర్ క్యారెక్టర్స్ అదే ఫేజెస్ యాక్ట్ చేశారు కదా మీకు అందులో బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏ ఫేజ్ అంటే పర్ఫార్మెన్స్ ఇది అంత కాకుండా కాస్ట్యూమ్ లేకపోతే మేకప్ కూడా ప్రాస్థెటిక్ అన్ని చేశాను సినిమాకి సో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు పట్టేది మేకప్ చేయడానికి టు ఏజ్ డిఫరెన్స్ తెలియడానికి అండ్ ఇంకోటి మనిషి కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ ఏంటంటే మనకి కొంచెం ఫేస్ టైట్గా ఉంటుంది కొంచెం డ్రూప్ అవుద్ది అనమాట ఫేస్ మన ఏజ్ పెరిగే కొద్దీ సో ఒక మౌత్ పీస్ లాంటిది ఒకటి పెట్టుకున్న ప్రాస్థెటిక్ ఒకటి అంటే సో ఒక చిన్న డ్రా డ్రూప్ ఉంటుంది మనిషికి ఫిఫ్టీ ఫార్టీ దాటిన తర్వాత స్కిన్ లూజ్ అయ్యి సో అది పెట్టేటప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టాక్ సో అది అవర్స్ టుగెదర్ మూ నోట్లోనే ఉండేది వర్డ్స్ వస్తా వచ్చి వస్తూ ఉండేది అమ్మా నీట్గా వచ్చేవి కాదు ఇట్ ఇట్స్ డిఫికల్ట్టు మెయింటైన్ దట్ బట్ అలవాటు అయిపోయింది ఇట్ విత్ టైమ్